వెల్కమ్ టు న్యూస్ 9 తెలుగు ఛానల్. నేను జమిల. ఇక డీటెయిల్ చూస్తే, ప్రేమ పేరుతో పెళ్లి చేసుకున్నాడు, అన్ని నువ్వే అన్నాడు, రహస్య వివాహం చేసుకున్నాడు, గర్భవతిని చేసి అబార్షన్ చేయించినాడు, ఇప్పుడు ముఖం చాటేశాడు, నా కులం కాదంటున్నాడు, తనకు న్యాయం చేయాలని భార్య భర్త ఇంటి ఎదుట నిరాహార దీక్ష చేపట్టింది. కడప జిల్లా రాజంపేట పట్టణం ఐసీఐసీఐ బ్యాంక్ ఉద్యోగిగా పనిచేస్తున్న రంగయ్యపల్లి రెడ్డయ్య అనే యువకుడు శివపురం రంగయ్య కుమార్తె విజయలక్ష్మిని 3 సంవత్సరాలుగా ప్రేమించుకుని పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. విజయలక్ష్మి గర్భం ధరించగా ఇప్పుడే పిల్లలు వద్దని, పెద్దలను ఒప్పించిన తర్వాత పిల్లలు కందామని మాయమాటలు చెప్పి అబార్షన్ చేయించాడు. విజయలక్ష్మిని ఆమె తల్లిదండ్రుల వద్ద వదిలి తన తల్లిదండ్రులను ఒప్పించి తిరిగి పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి వెళ్లాడు. అదో ఇదో అని మాట మార్చడం, విజయలక్ష్మిని నిర్లక్ష్యం చేయడం చేశాడు. దీంతో ఆమె మోసపోయానని అనుమానం వచ్చి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. జిల్లా ఎస్పీ ఆదేశం మేరకు గత 21వ తేదీ టౌన్ సీఐ ఇరు కుటుంబాలను పిలిపించి జాప్యమూలంగా అపార్థం చేసుకుని విజయలక్ష్మి పోలీసులను ఆశ్రయించిందని, తాను అందరి సమ్మతితో పెళ్లి చేసుకుంటానని, లేని పక్షంలో పోలీసులు చట్ట ప్రకారం ఎటువంటి చర్య అయినా తీసుకోవచ్చునని రెడ్డయ్య ఉరఫ్ రెడ్డి రాకేష్ రాతపూర్వకంగా పోలీసుల సమక్షంలో రాసిచ్చాడు. అయితే ఇప్పుడు మళ్లీ మాట మార్చి తాను విజయలక్ష్మిని వివాహం చేసుకునని, ఆమె తమ కులం కాదని ఎదురు తిరిగాడు. కాగా రెడ్డయ్య తల్లిదండ్రులు తమకు ఇబ్బంది లేదని, తమ కుమారునికి ఇష్టమైతే తమకు ఇష్టమే అని తెలపడం విశేషం. తనకు న్యాయం చేయాలని భర్త ఉంటున్న అత్తమామ ఇంటి ఎదుట నిరాహార దీక్షకు దిగింది విజయలక్ష్మి. నేను రాకేష్ గత 3 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాను. లాస్ట్ నవంబర్ 16 లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ చిన్నాన్న వాళ్ళ ఇంట్లో రాకేష్ నన్ను మా వాళ్ళకి ఒప్పించుకొని నేను 4 రోజుల తర్వాత తీసుకెళ్తానని చెప్పి మా ఇంటి దగ్గర వదిలేశాడు. తర్వాత నేను 4 డేస్ సైలెంట్ ఉన్నా. 4 డేస్ తర్వాత నేను ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయించాడు. నేను దీంతో ఎస్పీ దగ్గరికి వెళ్తే కంప్లైంట్ చేస్తే వాళ్ళు సిఐకి రెఫర్ చేశారు. సిఐ సార్ పిలిచి విచారిస్తే వాళ్ళు పోలీస్ స్టేషన్ ఒప్పుకున్నారు, పెళ్లి చేసుకుంటాం, మాకు కొంచెం టైం ఇవ్వండి చేసుకుంటాం అన్నారు. ఇప్పుడు టైం తీసుకొని 1 వీక్ టైం తీసుకొని మేము పెళ్లి చేసుకొని నేను జైలుకైనా పోతానన్న భర్త అంటా అన్నాడు. ఇదంతా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అక్క బావ ఒత్తిడితో చేస్తున్నారు. నా భర్త మంచోడు, నా భర్త ఇష్టపడే నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, నాకు న్యాయం కావాలి. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని చెరువులో పడి విజయ అనే యువకుడు ఈతకు వెళ్లి నీటిలో పడి మృతి చెందాడు. ధర్మవరంలోని పిఆర్టీ వీధికి చెందిన వాడని పోలీసులు గుర్తించారు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఇంటి నుండి బయటకు వెళ్లాడు. 2 రోజుల తర్వాత చెరువులో శవమై తేలాడు. విజయ్ తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని బోరున విలిపించారు. పోలీసులు శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని చెరువులో పడి విజయ్ అనే యువకుడు ఈతకు వెళ్లి నీటిలో పడి మృతి చెందాడు. ధర్మవరంలోని పిఆర్టీ వీధికి చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఇంటి నుండి బయటికి వెళ్లాడు. 2 రోజుల తర్వాత చెరువులో శవమై తేలాడు. విజయ్ తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని బోరున విలపించారు. పోలీసులు శవాన్ని బయటికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు పని ఇడిపోయి 2 రోజులు అయింది. నేను తిరుగుతాండే ఇప్పుడు దేవుడు గ్రామంలో మహిళ ఒంట్లో ప్రవేశించి తన దేవాలయాన్ని మైనింగ్ కాంట్రాక్టర్ పడగొడుతున్నాడని వెళ్ళి అడ్డుకోవాలని చెప్పడంతో గ్రామం మొత్తం మూకుమ్మడిగా వెళ్లి పనులను అడ్డుకున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం మాచమాన్ దొడ్డి గ్రామంలో 3 తరాలుగా తాము కొలుస్తున్న దేవాలయాన్ని మైనింగ్ పేరుతో ధ్వంసం చేయడాన్ని వ్యతిరేకిస్తూ గ్రామం మొత్తం కొండపై బైఠాయించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం మాచమాన్ దొడ్డి గ్రామంలో 3 తరాలుగా తాము కొలుస్తున్న దేవాలయాన్ని మైనింగ్ పేరుతో ధ్వంసం చేయడాన్ని వ్యతిరేకిస్తూ గ్రామం మొత్తం కొండపై బైఠాయించారు. గత కొన్ని నెలలుగా గ్రామంలోని పలమరుసు కొండపై ఎర్రమట్టి మైనింగ్ సాగుతుంది. అయితే కొండపై ఓ గృహంలో దేవాలయం ఉంది. గ్రామస్తులు ఏ కార్యం తలపెట్టినా ముందుగా అక్కడ కాయ కొడతారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న దేవాలయ ప్రాంతాన్ని వదిలి మైనింగ్ చేసుకోండని కాంట్రాక్టర్లకు పలుమార్లు కోరినా పట్టించుకోలేదని, ఏకంగా దేవుడే ఓ మహిళ ఒంట్లో ప్రవేశించి అడ్డుకోవాలని తెలపడంతో అడ్డుకున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు చేరుకొని కాంట్రాక్టర్ కు గ్రామస్తులకు మధ్య సయోధ్య కుదిర్చారు. జరిగేది అక్కడ 34 లక్షలు పెట్టి గుడి కట్టిస్తున్నాం. అక్కడి నుంచి ఇక్కడ ఆ దేవునికి లింగు ఇది ఉగాది పండుగ అంటే పడవదిస్తాం. ఇది పల్లెకి తెచ్చి సంవత్సరం ఒకసారి పంట పండగ ఏ పండగ చేసినా కానీ కాయలు కొట్టకపోతాం మా దేవునికి.
మైనింగ్ వాళ్ళు తీసుకున్నారా, మరి మా పోయి అరికడితే నిలబెడతాదా లేదంటే నిలబడకపోతే మీరు పోయి నిలబెట్టండి, కాలేకపోతే అక్కడ పని చేసే వాళ్ళు కానీ అక్కడ మైనింగ్ నడిపించే మంచిని కానీ ఆ దేవుడు నానే చూసుకుంటాను అన్నాడు. సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు సందర్భంగా కొత్త చెరువు మండలంలోని ఇరగంపల్లి మరియు వంగపల్లి పాఠశాలల్లో పిల్లలకి పుస్తకాలు, పెన్నులు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సాలమ్మగారి శివప్రసాద్, గొట్లూరి ప్రవీణ్ కుమార్, కొట్లపల్లి శివ తదితరులు పాల్గొన్నారు. సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు సందర్భంగా కొత్త చెరువు మండలంలోని ఇరగంపల్లి మరియు వంగపల్లి పాఠశాలల్లో పిల్లలకి పుస్తకాలు, పెన్నులు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సాలమ్మగారి శివప్రసాద్, గొట్లూరి ప్రవీణ్ కుమార్, కొట్లపల్లి శివ, సుబ్బరాయుడు, లోకేష్, గణేష్, మధు, ప్రకాష్, విద్యానాథ్ పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా రేణిగుంటలోని రైల్వే స్టేషన్ సమీపాన పెద్ద మసీద్ వీధి నిత్యం రద్దీగా ఉండి జన నివాసాలు ఉండే ప్రదేశంలో అనుమతులు లేని గ్యాస్ రీఫిల్లింగ్ దుకాణంలో గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా గ్యాస్ లీకేజ్ కావడంతో సిలిండర్ పేలి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దుకాణంలో పనిచేస్తున్న భీష్మాచారి అనే వ్యక్తికి చేతులు ముఖం కారడంతో చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు జిల్లా రేణిగుంటలోని రైల్వే స్టేషన్ సమీపాన పెద్ద మసీద్ వీధి నిత్యం రద్దీగా ఉండి జన నివాసాలు ఉండే ప్రదేశంలో అనుమతులు లేని గ్యాస్ రీఫిల్లింగ్ దుకాణంలో గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా గ్యాస్ లీకేజ్ కావడంతో సిలిండర్ పేలి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దుకాణంలో పనిచేస్తున్న భీష్మాచారి అనే వ్యక్తికి చేతులు ముఖం కాలడంతో దగ్గరలోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. నిత్యం రద్దీగా ఉండే జన నివాసాల మధ్య ఎలాంటి అనుమతులు లేని గ్యాస్ రీఫిల్లింగ్ దుకాణం ఉన్నందున ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దుకాణాలను చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులపై వ్యాపారస్తులు మండిపడుతున్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ఇలాంటి దుకాణాలు ఊరు బయట ఉండేలా వారు కోరుకుంటున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో సోమప్ప కూడలి వద్ద ధర్నా నిర్వహించారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కొనసాగిన కాలం నుంచి రాయలసీమ ప్రాంతం వివక్షకు వెనుకబాటుతనానికి గురవుతుందని, ఇప్పటికైనా మేల్కొని కనీసం హైకోర్టును రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి రాయలసీమ జేఏసీ కన్వీనర్ నాగప్ప, రాష్ట్ర కార్యదర్శి దేవేంద్ర బాబు, పలువురు న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో సోమప్ప కూడలి నందు ధర్నా నిర్వహించారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కొనసాగిన కాలం నుంచి రాయలసీమ ప్రాంతం వివక్షకు వెనుకబాటుతనానికి గురవుతుందని, రాయలసీమ అభివృద్ధి కోసం జరిగిన శ్రీబాగ్ ఒప్పందాన్ని నాటి నుండి నేటి వరకు ఉల్లంఘన అవుతుందని తెలిపారు. రాజధానితో సహా జలవనరులు, ప్రాజెక్టులు అన్ని కోస్తా ప్రాంతానికి తరలిపోయాయని, దీనితో జలవనరులు లేక ఉపాధి అవకాశాలు లేక నిత్యం కరువుతో అల్లాడుతుందని, రాయలసీమ వెనుకబడిపోయిందని తెలిపారు. ఇప్పటికైనా మేల్కొని కనీసం హైకోర్టును రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమ ప్రాంతంలోనే హైకోర్టును ఏర్పాటు చేయాలి. గురు రాఘవేంద్ర ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలి. వేదవతి ప్రాజెక్టును వెంటనే చేపట్టాలి. బాణవసిలో చేనేతలకు ఆసరయ్యే టెక్స్టైల్ పార్క్ ను నిర్మాణం చేపట్టాలి. ఈ కార్యక్రమానికి రాయలసీమ జేఏసీ కన్వీనర్ నాగన్న, రాష్ట్ర కార్యదర్శి దేవేంద్ర బాబు, పలువురు న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. వజ్రాకరంలోన నేను హైకోర్టు ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది. ఈ రాయలసీమ నాయకుడే ముఖ్యమంత్రి, అన్ని అక్కడే, రాజధాని అక్కడే, హైకోర్టు అక్కడే, మరి సచివాలయం అక్కడే, అన్ని రకరకాలైనవి అన్ని అక్కడే ఏర్పాటు చేయడము రాయలసీమ జిల్లాకు అన్యాయం చేసిన వాడు అవుతాడు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారిని మేల్కొని రాయలసీమ జిల్లాలో కర్నూలు జిల్లా, కడప లేక చిత్తూరు ఏ జిల్లాలో. వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి మిశ్రమ స్పందన లభించింది. జిల్లా కలెక్టర్ శ్వేత మహంతి, జాయింట్ కలెక్టర్ నిరంజన్ ఆర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆర్జీదారుల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేలా చూడాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి మిశ్రమ స్పందన లభించింది. జిల్లా కలెక్టర్ శ్వేత మహంతి, జాయింట్ కలెక్టర్ నిరంజన్ ఆర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆర్జీదారుల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేలా చూడాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
జిల్లా నలుమూల నుంచి వచ్చిన ఆర్జీదారులు తమ సమస్యలను కలెక్టర్ కు వినివించుకున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో స్థానిక అవంతిపురంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ త్రిపిణని శరత్ బాబు రామ్మూర్తి ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో స్థానిక అవంతిపురంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కళ్యాణంలో చాలా మంది జంటలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమాన్ని శ్రీ త్రిపిణని శరత్ బాబు రామ్మూర్తి నిర్వహించారు. 1981 నుండి ఈ గుడిలో 25,000 పెళ్లిలు జరిగాయి. ఈ గుడిలో సరస్వతీ దేవి గుడి కలదు. ఈ గుడిలో అక్షరాభ్యాసాలు సుమారు 10,000 వరకు జరిగాయి. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి న్యూస్ 9 తెలుగు ఛానల్.